हेलो चिल्ड्रन, मनम 7th क्लास 8th पाठम पारिश्रामिक विप्लवम गुरिंचि तेलुसुकुंदाम। इंतकु मुंदु पाठालालो विविध वृत्ति पनिवाळ्ळु विविध पद्धतुलालो वस्तुवुलनु ए विधंगा तयारु चेस्तारो तेलुसुकुन्नाम। वाळ्ळु तयारु चेसिन वस्तुवुलु यंत्रालतो तयारैन वस्तुलतो పోటీ పడలేవని వాళ్ళలో చాలా మంది తమ వృత్తులను మానివేస్తున్నారు। వస్తు ఉత్పత్తిలో యంత్రాలు ఏ విధంగా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయో, అవి సమాజంలోని ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం। ముందుగా మనం పెరిగిన వర్తకుల నియంత్రణ గురించి తెలుసుకుందాం। సాధారణ శకానికి పూర్వం 1500 నుండి 1800 సంవత్సరాల మధ్య కాలంలో ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహు విధాలుగా వృద్ధి చెందింది। వస్త్ర వ్యాపారం కూడా విస్తరించటం ప్రారంభమైంది। యూరోపియన్ వర్తకులు సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రారంభించి వస్త్ర పరిశ్రమకు అవసరమైన సామగ్రిని ఉత్పత్తి చేయడానికి చేతి వృత్తి పనివారికి చిన్న రైతులకు ముందుగా చెల్లింపులు చేసేవారు। ఈ కాలంలో వ్యాపారం నుండి వచ్చే ఆదాయం క్షీణించగా అనేక మంది వ్యాపారంలో నష్టాలు చవిచూసి పశువుల్ని మేపడానికి వ్యాపార భూముల్ని ఉపయోగించారు। కాబట్టి వీరికి జీవించడానికి అవసరమైన ఆదాయం వస్త్ర పరిశ్రమలో పని చేయడం ద్వారా లభించింది। సబ్ కాంట్రాక్ట్ పద్ధతి కింద బ్రిటన్ లో ఒక వస్త్ర వ్యాపారి ముడి నూలును వాటి సరఫరాదారు దగ్గర కొని దీన్ని నూలు వడికే వారి వద్దకు తీసుకెళ్లి దారంగా మార్చి తరువాత నేత పని వారి వద్దకు తీసుకువెళ్తాడు। తరువాత వస్త్రాన్ని శుభ్రపరిచే ఫుల్లర్స్ వద్దకు, చివరికి వస్త్రానికి రంగులు అద్దడంతో వస్త్ర తయారీ పూర్తి అవుతుంది। ఈ దశలన్నీ దేశంలో వివిధ ప్రదేశాలలో జరుగుతాయి। వస్త్రాన్ని ఇతర దేశాలలో అమ్మే ముందు జరిగే తుది పని లండన్ లో జరుగుతుంది। ఈ విధంగా వ్యాపారుల నియంత్రణలో అనేక మంది ఉత్పత్తిదారులు వస్త్రాలను ఉత్పత్తి చేస్తారు। ఇక్కడ ఫ్యాక్టరీ వ్యవస్థ లేదు। వస్త్రాల తయారీలో ఉన్న వివిధ దశల్లో పద్ధతుల్లో ఒకే చోట గాక వివిధ కుటుంబాలలో పనులు జరిగేవి। ప్రతి వర్తకుడు వస్త్రాల తయారీలోని ప్రతి దశలోనూ 20 నుండి 25 మంది చేతి వృత్తి పనివారిని వినియోగించుకునేవారు। కొంతకాలం తర్వాత వస్త్ర వ్యాపారులు చేతి వృత్తి పనివారిలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళకుండా వీరందర్నీ ఒక చోటుకు తీసుకువచ్చి తమకు కావాల్సిన విధంగా వస్తు ఉత్పత్తి చేయించేవారు। ఈ విధంగా ఏర్పాటు చేసిన పని కేంద్రాలను కర్మాగారాలని పిలిచేవారు। పనివాళ్ళు తమ సొంత
పనిముట్లతో కర్మాగారానికి వచ్చి వర్తకుడు ఇచ్చే ముడి పదార్థాలతో వస్తువుల్ని తయారు చేసేవాడు. వీటిని వర్తకుడు మార్కెట్లో అమ్మేవాడు. ఈ విధంగా హస్త కళాకారునిపై వర్తకుని ఆధిపత్యం పెరిగింది. ఈ దశను పూర్వ పారిశ్రామిక అభివృద్ధి దశ అని అంటారు. ఈ దశలో అనేక మంది చేతి ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనడం వర్తకులు శ్రామికులపై మార్కెట్లపై నియంత్రణ సాధించి హస్త కళాత్మక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ను అభివృద్ధి చేశారు.